있잖아. 야, 약간의 자르기 있네. 나는 나 고쳐. 나나 돌로 그다 나다 나다 오늘 오늘 나다 고쳐 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 인도 파데 들어 올랬냐 날래다 ఏయి ఎలక్ట్రికల్ వచ్చినాడా ఎట్లా జరిగింది పెద్దనా పక్కకి పోయినాడు కరెంట్ ఉన్నది తగిలట్లే దాని ముందే ఉన్నాడు అంటే మా మెయిన్ లేదా నేను నోటీస్లో ఉందా ఎఫ్ఐఆర్ అయిందా రిపోర్ట్ రాశారా ఏడీకి రాశారా ఏం కావాలా నెల రోజుల నుంచి ఎందుకు మా అంత సమస్య ఎన్నున్నాయి మన మండలంలో ఇలాంటి కేసులు ఈ ఊర్లో నలజర్ లోపల ఉండే వాళ్ళకేమైనా డబ్బులు వచ్చినాయా సంఖ్యపల్లో బోయోలు ఇద్దరు చనిపోయినారు రాలే ఇంకెన్ని కేసులు ఉన్నాయి డబ్బులు రానివి ఎనిమిది ఉన్నాయి మీ డి ఫోన్ పనిచేస్తుందా ఇక్కడ ఏవి సిగ్నల్స్ పనిచేయవా నాకు పని చేయి మొత్తము ఎవరెవరు అయితే డబ్బులు పెండింగ్లలో ఉన్నాయో మొత్తం అన్నీ నాకు ఒకసారి నేను ఒకసారి సిఎండితో మాట్లాడే చెప్తాను అవును రిపోర్ట్లు లేవు అవి లేవు అని లేకుండా వీళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకుంటాం అంటే సమస్య ఎట్లా వాళ్ళ ఇంట్లో దయా లేకుంటే ఇట్లా ఇది రైతు దాందే కదా ఇతను ఎలిజిబులే కదా మళ్ళీ అది కూడా సగ్గేపల్లిలో కూడా ఎలిజిబిలిటీనే ఉంది కదా ఒక్కోసారి మొత్తం డీటెయిల్స్ ఇవ్వు ఏమన్నారు రంగా పెళ్ళి కాలేదా పిల్లలకి ఏం పంట పెట్టిండు పెద్ద వైర్ పడిందా పెద్ద వైర్ ఉంటున్నాడా చూసుకోకుండా ఒక్కడే ఉండేనా ఒకసారి అందరు ఏఈలతో మాట్లాడి కరెంటు ఏఈలతో కరెంటు యాక్సిడెంట్ వల్ల చనిపోయిన కేసెస్ డబ్బులు రానివి ఏమైనా పెండింగ్ ఉన్నాయి పెండింగ్ ఉంటే స్టేటస్ ఏంది ఎస్సీ గారికి పంపించినారా లేదో ఒకసారి చూసుకోండి చూసుకొని మళ్ళీ నేను బండ్లో కూర్చున్నాక ఎస్సీ ఎలక్ట్రికల్తో నాతో మాట్లాడి ఏమి ఉన్నాయి కేసెస్ అని నువ్వు అంత లోపల కనుక్కో డీటెయిల్స్ వాళ్ళు పంపించింటే ఆ కాపీ తీసుకోమని చెప్పాను మొత్తం అన్నీ తీసుకొని దానితో మాట్లాడి దానికి వైర్ ఎలాడంటే దాన్ని జైలు ఎవరు ఏ 90% ఈ జేఎల్ఎంస్ వీళ్ళు పైకి ఎక్కరు రైతులే వాళ్ళ అవసరాల కోసం అప్పుడప్పుడు ఎక్కుతూ ఉంటారు ఇదే తలక ఆ కుటుంబంలో ఇప్పుడు నష్టం జరుగుతుంది అది ఏం చేయలేని అంత నష్టం అది అతనికి ఎంతమంది పిల్లలు ఈ మధ్యనేనా పెళ్ళైన ఏ ఊరు అమ్మాయిది అమ్మాయిది కూడా ఈ ఊరేనా ఒక వారం ముందే ఊరికే రాలేదు
హెల్పర్లా కరెంట్ హెల్పర్లకి జ్వరానికి ఏం సంబంధం? కరెంట్ పోయింది కదా, జేఎల్ఎం రాలేదా చేయడానికి? ఏమి శేషాద్రి నాయుడు కదా, అతను పనిచేయడం లేదని చెప్పి అన్నా నాకు అలాగే లైన్మెన్ మీద నాకు సమస్య చెప్తేనే శేషాద్రి నాయుడు అని అయితే తీసేసి మారాలకి వేసినాము, ఇక్కడికి ఇంకో అతను వేసిన సమస్య అదే. ఇట్లాంటివి జరిగినప్పుడు ఏం చేస్తానంటే రైతులు పాపం బోర్లు అయిపోతానని మనమే పోతాము, పోయినప్పుడు ఇట్లా ప్రమాదం జరుగుతుంది. వారం రోజులు లేకుండా ఉంటే మీరేం చేసినారు? వద్దు, నాది ఎప్పుడు తప్పేనా? అట్లాంటి మనం చేస్తున్న 90% రైతులు మనమే గుణాదులు కట్టుకుంటాం, మనమే స్తంభాలు దోలించుకుంటాం, మనమే అన్ని పెట్టుకుంటాం, ఎల్సి ఒకటి ఇలా నడుగుతా అంటాం, మొత్తం చేసుకుంటాడు. ఏ ఇట్లాంటివి అన్నీ జరిగి పైన ఎంతమంది ఎక్కిబడి చచ్చిపోయింటారని నేను మాట్లాడు. గవర్నమెంట్ నుంచి వచ్చేది సాయం వచ్చేది చేస్తున్నాను. గట్టిగా ఉన్నటువంటి ఇబ్బంది ఉంటానా పోయిస్తామా? బైక్ రైన్ ఏమా?